ఇరిగేషన్ ప్రాజెక్టులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. పోలవరం సహా ప్రాధాన్యత ప్రాజెక్టులు నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేసేలా కార్యాచరణ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టులో పునరావాసాన్ని త్వరగా పూర్తి చేయాలని, డీబీటీ పద్ధతిలో ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీలు చెల్లించాలని సీఎం వెల్లడించారు. వంశధారపై నేరేడి వద్ద బీజేపీకి బ్యారేజీకి పన్ను ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తోటపల్లి ప్రాజెక్టు కింద అన్ని పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్ రెడ్డి సంఘం బ్యారేజీగా నోటిఫై చేయాలని అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపైన దృష్టి పెట్టాలని, మెయిన్ కెనాల్ ను శ్రీకాకుళం వరకు తీసుకెళ్లాలన్నారు సీఎం జగన్. దీనికి సంబంధించిన భూసేకరణ తదితర అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రాజెక్టుల వారీగా ఇప్పటి వరకు జరిగిన పనులు, భవిష్యత్తులో పూర్తి చేయాల్సిన పనులపైన సీఎం సమీక్షించారు. పోలవరంలో దిగువ కోపర్ డ్యాం, ఈసీఆర్ఎఫ్ డ్యాంలకు సంబంధించిన పలు అంశాలపై సీఎం చర్చించారు. డౌన్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్ కు సంబంధించి అన్ని డిజైన్లు వచ్చాయని, జులై 31 కల్లా పనులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కు సంబంధించి డిజైన్లు త్వరలోనే ఖరారవుతాయని అధికారులు సీఎంకు వివరించారు.